నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవినీతికి తప్పుడు నివేదికలకు దూరంగా ఉండాలి, పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందాలన్న కలెక్టర్ తొలి అధికారిక సమావేశాల్లో పాల్గొని శాఖల వారీగా సమీక్షించిన శ్రీ దేవసేన. ఘనంగా రమాబాయి అంబేద్కర్ 123వ జయంతి వేడుకలు. ఆ మహానీయురాలికి నివాళులు అర్పించిన జోగు రామన్న భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వార్డు మెంబర్ ఆందోళన. సర్పంచ్ ఈవో తీరును నిరసిస్తూ పంచాయతీ కార్యాలయానికి తాళం, పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత. ఉపాధి కోసం పాటుపడుతూ అనంత లోకాలకు పయనమవుతూ కరెంటు షాక్తో భార్యాభర్తల దుర్మరణం, తల్లిదండ్రుల మృతితో అనాథలైన ఇద్దరు పిల్లలు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా నూతన కలెక్టర్ శ్రీదేవసేన జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కలెక్టరేట్కు వచ్చిన ఆమెకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అవినీతి రహిత పాలనను కొనసాగించి ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె శుక్రవారం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తొలి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి నేరుగా కలెక్టరేట్కు చేరుకున్న నూతన కలెక్టర్ శ్రీదేవసేనకు డిఆర్ఓ నటరాజ్, ఆర్డీఓ సూర్యనారాయణ, డిఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్, జెడ్పీసీఈఓ కిషన్, వివిధ శాఖల అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల కార్యకలాపాలు, ప్రగతి నివేదికలను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ జిల్లా అధికారులంతా తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అవినీతి, తప్పుడు నివేదికలు ఈ రెండు తనకు నచ్చని అంశాలని, ఈ రెండింటికి అధికారులంతా దూరంగా ఉండి తమ నైపుణ్యాలను నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు మనకిచ్చిన అవకాశం, మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో వారికి సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తప్పుడు సమాచారం తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుందని, అలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు మండల స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సంపూర్ణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న కలెక్టర్ శ్రీదేవసేన నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ 10th వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. దేశానికి దశ దిశ చూపిన మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నతికి వెన్నుదన్నుగా నిలిచిన రమాబాయి అంబేద్కర్ సేవలు మరవలేనివని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రమాబాయి అంబేద్కర్ 123వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ఉద్యమానికి బాసరగా నిలిచిన మహనీయురాలు రమాబాయి అంబేద్కర్ అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. రమాబాయి అంబేద్కర్ 123వ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నేతలు పలు కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే అంబేద్కర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ అశోక్ బుద్ధ విహార్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, కౌన్సిలర్ సంగీత, టీఆర్ఎస్ నాయకులు రామ్కుమార్, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర కన్వీనర్ ప్రజ్ఞాకుమార్, మహిళా సంఘ నాయకులు మహావతి, సునంద, వైజయంతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా రమాబాయి చిత్రపటానికి అతిథులు అంబేద్కర్ మహిళా సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ ఒక ఆదర్శనీయమైన మహిళ అని, భావి తరాలకు మార్గదర్శి అని కొనియాడారు. దళిత జాతి సేవకు అంకితమైన బాబాసాహెబ్ ఆశయ సాధనకు ఆటంకం కలగకుండా కుటుంబ బాధ్యతను, భారత క్షేమాన్ని చూసుకున్న రమాబాయి త్యాగం గొప్పదని వర్ణించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, రమాబాయి అంబేద్కర్ గారు కావచ్చు, ఈరోజు ఈ దేశానికి ఈరోజు ఇక్కడ చౌగు రామన్న మైకు పట్టి మాట్లాడుతున్నా, మనం ఈరోజు ఈ కార్యక్రమానికి నడుచుకుంటూ వచ్చిన ఎవరి దయనో మనందరికీ తెలుసు. మనం తినే అన్నం కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఇలా భారతదేశానికే దశ దిశ చూపినటువంటి మహావ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి, మన రాజ్యాంగ కర్త అని చెప్పి మనం అనేక సందర్భాల్లో బాబాసాహెబ్ గారిని మాట్లాడుతుంటాం. కానీ ఎలా ఒక నేత వెనుక ఒక ఎప్పుడైనా కానీ నా బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఇలా మేము ఇక్కడ వాళ్ళం కావచ్చు, ఈ భారతదేశంలో ఎందరో మంది మహావ్యక్తులు కావచ్చు, వారి ఉన్నతికి వారి ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ఎప్పటికి కూడా ఎవరికైనా భార్యామణి అర్థాంగేతుంటుందో ఆ శ్రీమతి గారే కారకులు అని చెప్పి కూడా ఈరోజు మనం అంతా చెప్పుకుంటాం. మరోవైపు జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో రమాబాయి అంబేద్కర్ 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ జైర్ రంజాని హాజరయ్యారు. ఆయనతో పాటు కౌన్సిలర్ భరత్, టీఆర్ఎస్ నాయకులు రామ్కుమార్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్, రమాబాయిల చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఇక్కడే బాగా
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇటీవల చైర్మన్ గా ఎన్నికైన తను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను మంత్రులను కలుసుకుంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ లో మంత్రిని ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి చైర్మన్ ప్రేమేందర్ ను షాల్వాతో సన్మానించి పూల మొక్కలను అందజేశారు. చైర్మన్ వెంట టీఆర్ఎస్ నాయకులు రంగినేని శ్రీనివాస్, శివకుమార్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల వైకుంఠ మహాప్రస్థానాన్ని చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ వైకుంఠ ధామంల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో వాటి అభివృద్ధి చేపట్టనున్నారు. దానికోసం జూబ్లీహిల్స్లోని వైకుంఠ ధామాన్ని పరిశీలించిన చైర్మన్ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజల సదుపాయాలను తదితర వాటిని పరిశీలించి ఆదిలాబాద్లోని వైకుంఠ ధామంలను ఆ విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రచించడం జరుగుతోందని చైర్మన్ పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగానే వివిధ మండలాల్లో ఆయా వార్డులకు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల కోసం చేపడుతున్న నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఆయా మండలాల్లో ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాంసీ మండలంలో తొలిరోజు 3 సహకార సంఘాలు కలిపి 3 నామినేషన్లు రాగా, జామిడిలో 1 నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇక 2వ రోజైన శుక్రవారం హస్నాపూర్లో ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని ఆర్వో సుభాష్ రాథోడ్ తెలిపారు. జామిడిలో 2 నామినేషన్లు, తాంసీలో మొత్తం 13 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఆర్వో శ్రీకాంత్ తెలిపారు. మొదటి రోజు 3 సంఘాలకు కలిపి 3 నామినేషన్లు, 2వ రోజు 3 సంఘాలకు కలిపి 15 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్ల సంఖ్య 18కి చేరింది. 3 సంఘాలకు కలిపి 37 డైరెక్టర్ స్థానాలు ఉన్నాయి. అటు బేలా సహకార సంఘానికి నామినేషన్ 2వ రోజు 10 మంది అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. అందులో వార్డు నెంబర్ 6, 2, 3, 4, 9, 10లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కాగా, వార్డు నెంబర్ 7, 8లకు 2 నామినేషన్లు వేశారు. కాగా బేలా సహకార సంఘానికి 2వ రోజుతో మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు డోప్టల సహకార సంఘానికి 2వ రోజు 8 నామినేషన్లు వచ్చాయి. అందులో 1, 3, 4, 8, 11, 13 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దరఖాస్తుకు రాగా, వార్డు నెంబర్ 10కి 2 నామినేషన్లు వచ్చాయి. 2వ రోజుతో కలిపి మొత్తం 10 నామినేషన్లను పత్రాలు వచ్చాయని అధికారులు తెలిపారు. 2వ రోజు కూడా అభ్యర్థులు వారి నామినేషన్ను వేయడానికి వారి పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇదిలా ఉంటే జయనత్ మండలంలోని 13 వార్డులకు గాను 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో జయనత్, గూడ, మేడిగూడ ఉన్నాయి. అందులో 2వ రోజు జయనత్ కేంద్రంలో 6 డైరెక్టర్ల పోటీదారులు నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులు వారి నామినేషన్లను స్వీకరించారు. అదేవిధంగా గూడ నామినేషన్ కేంద్రంలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా మేడిగూడ కేంద్రంలో 3 నామినేషన్లు వచ్చాయి. 2వ రోజున మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వార్డు నెంబర్ 1కి ముత్యాల రమేష్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఆదిలాబాద్లోని తిరుపల్లి సహకార సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారికి ముత్యాల రమేష్ తన నామినేషన్ను అందజేశారు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భీంపూర్ మండలం పిప్పలకోటిలో వైభవంగా జరుగుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి.
మూడు రోజుల పాటు జరిగిన శ్రీవారి ఆలయ 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వేద పండితులు రామ్ గోపాల్ శర్మ, కళ్యాణాచారి, పరమేశ్వరయ్య, ఉమాకాంత్ శర్మల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పద్మావతి, అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేమ కళ్యాణి గంగయ్య, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ తరపున బోర్డు సభ్యులు బెజ్జంకి అనిల్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. శ్రీవారి కళ్యాణాన్ని చూడడానికి వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన జనంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో దుకాణ సముదాయాలు వెలిశాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు వేద బ్రాహ్మణులు మంగళ దీవెనలను అందజేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సంసారం తుచ్చలుగా మార్చి ఆడుకున్నాడు స్వామి. అందుకని కృష్ణుడు బ్రహ్మచారి గణపతి కళ్యాణ. ఆంగ్లేయ పాలనను తలపించేలా బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలను తీసుకువచ్చి మతాల మధ్య చిచ్చు పెడుతుందని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు రంగారావు అన్నారు. ఆదిలాబాద్లో ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ బిల్లులో రాజ్యాంగానికి విరుద్ధంగా మార్పులు చేసిందని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు రంగారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ భవన్లో వేదిక ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు బండి దత్తాత్రేయ, ముడుపు ప్రభాకర్ రెడ్డి, మల్లేష్, అరుణ్ కుమార్, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. చేయాలనేటువంటిది ఒక హిందుత్వ ఎజెండాను పకడ్బందీగా అమలు చేయడం కోసం. ఈ మేరకు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరైన భారతదేశంలో జాతి విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఎన్పిఆర్ సిఏఏ ఎన్ఆర్సీలను తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పోరాడి సాధించిన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ చట్టాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గాను ప్రతి జిల్లాలో వామపక్ష పార్టీలతో సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు సర్వసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యాంగంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మనురాజ్యంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్పిఆర్ చట్టాన్ని, సిఏఏ చట్టాన్ని, అదేవిధంగా ఎన్ఆర్సి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పౌరసత్వంలో విద్వేషాలు రగిలించాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, గిరిజనులు, అదేవిధంగా దళితులు, పేదలు అనేక మందికి వాళ్ళ తాత తండ్రి ఆధారాలు ఇవ్వాలని చెప్పి లేకపోతే వాళ్ళు విదేశీయులు అవుతారని, స్వదేశీ పౌరుల్ని విదేశీయులుగా మార్చడానికి, విదేశీ కార్పొరేట్ కంపెనీలకి భారతదేశం వనరులొప్ప చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ దేశంలో హిందువులు ముస్లింల మధ్య జాతి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ ఎజెండాలో భాగంగా ఆర్థిక సంక్షోభాన్ని, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేక మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాలతోని పరిపాలన కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్, ఈఓలు కలిసి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ బోత్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ప్రభాకర్ నిరసనకు దిగారు. పంచాయతీ పరిధిలో అభివృద్ధి చేయడం లేదని, ఏకంగా పంచాయతీ కార్యాలయానికే తాళం వేసి
పెట్రోల్ బాటిల్తో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సురేందర్, ఈవో శ్రీనివాసులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వార్డు మెంబర్ ప్రభాకర్ ఆందోళనకు దిగారు. గత 4 నెలలుగా వచ్చిన పంచాయతీ నిధుల వివరాలు అడిగితే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, వీళ్ళిద్దరిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోవడంతో శుక్రవారం ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. గ్రామంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, నిధుల వివరాలు తెలపలేనని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వార్డు మెంబర్ ప్రభాకర్ పెట్రోల్ బాటిల్తో పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. దీంతో ఈవో సహా సిబ్బంది కార్యాలయంలో ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటానడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండల అధ్యక్షులు తులా శ్రీనివాస్ నచ్చజెప్పినా లాభం లేకుండా పోయింది. తోడ్పడండి, నేను మీకు దౌర్జన్యంగా బంధించలేదు, కాకపోతే న్యాయం వరకు ఆత్మహత్య చేసుకుంటా అంతవరకు నేను ఇక్కడ చెల్లగదలను. పై ఆఫీసర్ రావాలా, మాకు న్యాయం, గ్రామ పంచాయతీల న్యాయం ఏందో మాకు నిరూపించాలా, తర్వాత నేను జరుగుతా. ఈ సందర్భంగా వార్డు మెంబర్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులు జరపడానికి వచ్చిన నిధులను సర్పంచ్, ఈవోలు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. నిధుల వివరాలు తెలపమంటే వారు పట్టించుకోవడం లేదని, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా ప్రతి ఇంటికి 4,000 రూపాయలు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు 50 సార్లు నేను చెప్పినా కానీ ఇవ్వలేదు, రాతపూర్వక రాసినా కానీ రిసీవ్ ఫామ్ తీసుకున్న యువసార్ దగ్గర నా గ్రామ పంచాయతీ బడ్జెట్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేస్తున్నాను, అయినా ఇవ్వలేదు. ఆర్టీఏ కింద చట్టం కింద పెట్టుకున్నా అయినా ఇవ్వలేదు. పెట్టి 4 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది అయినా ఇవ్వలేదు. మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని అది పారిశుద్ధ్యం కోసం యూజ్ చేసేది, వాళ్ళ సొంత లాభాల కోసం భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను బేలా మండల కేంద్రంలో మరాఠా వడ్రంగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని కులాలు ఒక్కటేనని, గతంలో ఏ కులవృత్తిని చేసేవారిని గుర్తించి వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, శిల్పి ఇలా కులాలుగా విభజించబడ్డారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బేలా మండల కేంద్రంలో వడ్రంగి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బేలా సర్పంచ్ ఇంద్రశేఖర్, ఎంపీటీసీ ఒల్లపు వార్జ్యోతి, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్కిషన్, మండల అధ్యక్షులు మనోజ్, మోరే అభయ్, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూజలు చేసి ధ్వజారోహణ చేశారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన నేతలను సంఘం తరపున ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కులవృత్తుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. వడ్రంగిల అభివృద్ధి కోసం తన వంతుగా సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. బేలా మండలంలో అధికంగా ఉన్న మరాఠా వడ్రంగి కులస్తులకు చేయూతనిస్తామన్నారు. విశ్వకర్మలు అంటేనే ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని మరి సృష్టించడం జరిగింది. మరి విశ్వాన్ని సృష్టించిన వాళ్ళే విశ్వకర్మ భగవంతుడిగా మరి మన చరిత్ర ఉంది. మరి నిజంగా ఏదో పంచభూతాలతో సహా మానవుని ప్రాణాన్ని కూడా, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా మరి ఈరోజు విశ్వకర్మ భగవంతుడే సృష్టినిచ్చిండు. ఈ ప్రపంచానికి వెలుగు తెచ్చిన వ్యక్తి దేవుడు భగవంతుడు మరి విశ్వకర్మ భగవంతుడు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నిజంగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, శిల్పి మరి ఈరోజు ఇవి కులాలు కావు. యాక్చువల్లీ మనం చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు కూడా మొట్టమొదటిలో విశ్వకర్మనే రాసేవాళ్ళం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు.
జైనత్ మండలం గిమ్మా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ డిక్షనరీలను అందజేశారు. చదువులో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానానికి ఎదగాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జైనత్ మండలం గిమ్మా గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో తల్లా యాదయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి వైకుంఠ ట్రస్ట్ నేతృత్వంతో విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లీష్ డిక్షనరీలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం అనసూయ, పీఆర్టీయూ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణకుమార్, సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రతినిధి నవీన్ యాదవ్, స్వేరస్ ప్రతినిధి పెంటపర్తి ఊషన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలను అందజేసి తమ సామాజిక సేవను చాటుకున్నారు. ఈ మేరకు డీఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు రానున్న 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్పెషల్ క్లాసెస్, దాతల సహకారంతో స్నాక్స్, అట్లాగే డైలీ స్ట్రిప్ టెస్ట్లు, దానికి తోడు నేను ఉపాధ్యాయులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 40 రోజులు మీరు సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా పిల్లలకు మీ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఉదయమైనా సాయంత్రమైనా మధ్యరాత్రి అయినా కూడా ఏదో పిల్లలకు డౌట్ వస్తే టెలిటీచర్ కాన్సెప్ట్. పిల్లలు కొన్ని సందర్భాల్లో భయాందోళనకు గురవుతారు. పిల్లలు ప్రత్యేకంగా మీకు ఏదైనా అభద్రతా భావం ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ టీచర్లకు ఫోన్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. దాన్నే టెలిటీచర్ అంటారు. ఇప్పుడు డాక్టర్ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ టెలిటీచర్ కాన్సెప్ట్ అన్నది బాగా ప్రాచుర్యాన్ని పొందింది. దానికి అమెరికాలో ఉన్న చాలామందికి, ఇండియన్ సెటిలర్స్ పిల్లలకు, మన తెలంగాణలో ఉన్న చాలామంది ఉపాధ్యాయ మిత్రులు, అక్కడ ఉన్న అమెరికాలో సెటిల్ అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలకు టెలిటీచర్ కాన్సెప్ట్ ద్వారా బోధన చేస్తున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ తెలిపారు. ఈ పరీక్షకు 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అనేక రకాల ఆలోచనలు, భయంతో ఉంటుంది. విద్యార్థుల్లో ఉన్న ఈ భయాన్ని తొలగించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నలంద జూనియర్ కళాశాల మావలాలో ఈ నెల 9వ తేదీన విద్యార్థులకు ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆత్రం నగేష్, తోట కపిల్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిభా పరీక్షను ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్దకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని లేదా 8555826115 నంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు. త్వరలో బోర్డు పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను ఈ నెల 9వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నలంద జూనియర్ కళాశాల మావలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బోర్డు పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్క రామయ్య గారు కన్వీనర్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతిభా పరీక్షను నిర్వహించడం జరుగుతున్నది. ప్రతిభా పరీక్ష కేవలం 30 రూపాయలు మాత్రమే రుసుముగా చెల్లించి విద్యార్థులందరూ ఈ పరీక్షను రాయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ కోరుతూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో శుక్రవారం హుస్సేన్ హుస్సేన్ దేవస్థానానికి సంబంధించిన భారీ గుర్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రఘు, నాగయ్య, వెంకట్రెడ్డి, భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్రం విగ్రహాన్ని పురవీధుల గుండా డప్పు వాయిద్యాలతో టపాసులు పేలుస్తూ యువకులు గుండం ఆడుతూ ఊరేగించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ గుండం ఆడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి AITUC ఆఫీసులో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రిమ్స్ బ్రాంచ్ కౌన్సిల్ సమావేశాన్ని యూనియన్ కార్యదర్శి ఎస్కే కాసిం అధ్యక్షతన నిర్వహించారు. దీనికి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షురాలు సంగీత, జిల్లా కౌన్సిల్ సభ్యులు రమేష్, ఎస్కే ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్ వర్కర్లకు కాంట్రాక్టర్ నెల నెలా జీతాలు ఇవ్వకుండా అమాయక వర్కర్లను విచ్చలవిడిగా దోచుకోవడం జరుగుతుందన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ పేరుతో వర్కర్ల జీతం నుండి కోతలు విధిస్తూ వచ్చే జీతం కూడా కరెక్టుగా ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఈ విషయంపై కొత్త కలెక్టర్ దేవసేన స్పందించి వెంటనే కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలంలో చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి దుర్మరణం చెందడంతో మండలంలోని దిగ్నూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్నూర్ గ్రామానికి చెందిన నాగనాథ్, రత్నమాల వృత్తిరీత్యా కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే శుక్రవారం భవన నిర్మాణ పనులు చేపడుతుండగా విద్యుత్ తీగలు తగిలి కరెంటు షాక్కు గురయ్యారు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల దీనగాథను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. మృతి చెందిన నాగనాథ్, రత్నమాల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతికి, తప్పుడు నివేదికలకు దూరంగా ఉండాలి, పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందాలన్న కలెక్టర్ తొలి అధికారిక సమావేశాల్లో పాల్గొని శాఖల వారీగా సమీక్షించిన శ్రీదేవసేన. ఘనంగా రమాబాయి అంబేద్కర్ 123వ జయంతి వేడుకలు. ఆ మహానీయురాలికి నివాళులు అర్పించిన జోగు రామన్న భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వార్డు మెంబర్ ఆందోళన. సర్పంచ్ ఈవో తీరును నిరసిస్తూ పంచాయతీ కార్యాలయానికి తాళం, పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత. ఉపాధి కోసం పాటుపడుతూ అనంతలోకాలకు పయనమవుతూ కరెంటు షాక్తో భార్యాభర్తల దుర్మరణం, తల్లిదండ్రుల మృతితో అనాథలైన ఇద్దరు పిల్లలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.